పదాలంతా తిరుగుతున్నాము, సరిగ్గా జరుగుతుందా లేదా. 25th వరకు అప్లికేషన్స్ తీసుకున్నారు, మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అప్లికేషన్స్ ని డిస్పోజ్ ఆఫ్ చేసి ఈఆర్ఓ గారు సైన్ ఉందా లేదా, దాని మీద డిస్పోజల్ మీద అప్లోడ్ అయిందా లేదా, ఎథిక్స్ సరిగ్గా జనరేట్ అవుతుందా లేదా, ఇవన్నీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తీసుకున్నామని కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి అన్ని జిల్లా కేంద్రం. దాంట్లో భాగంగా ఎనిమిదో తారీఖు ఇప్పుడైతే క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ డిస్పోజల్ 4వ తారీఖు దాకా చేస్తాం. అంటే మొత్తం అన్ని ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి కూడా అందరి కన్సెస్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ వీళ్ళు ఎంక్వైరీ కంప్లీట్ చేశారండి. అప్లోడింగ్ జరుగుతుంది, మీరు చూసే ఉంటారు, పైన పెడుతున్నారు, సిస్టమ్స్ లో చేస్తున్నారు. అప్లోడింగ్ 1-2 డేస్ ఇంకా టైం ఉంది, వాళ్ళు రేపు రాత్రి కల్లా కంప్లీట్ చేస్తారు, కానీ స్టిల్ దేర్ ఇస్ ఎ కపుల్ ఆఫ్ డేస్ టైం ఉంది. 4వ తారీఖు దాకా చేయవచ్చు, దాని తర్వాత 8వ తారీఖు కల్లా వీ వాంట్ టు ఫైనలైజ్ ద ఫైనల్ బిల్, అది ఎలక్షన్ కమిషన్ లో ప్రింట్ అవుతుంది. ఇప్పటికి 43,858 ఫార్మ్స్ టోటల్ గా రిసీవ్ అయినాయి, 6, 7, 8, 8. సో దాంట్లో ఎంక్వైరీ దాదాపుగా 38,000 ఫినిష్ చేసేసారు, డేటా ఎంట్రీ చేసేసారు. ఎంక్వైరీ అయిపోయింది మొత్తానికి అయిపోయింది, కానీ డేటా ఎంట్రీ మాత్రం 38,000 వరకు చేశారు, మిగతా 10,000 కూడా అయిపోతుంది. సో దేర్ ఆర్ నో కంప్లైంట్స్, అన్ని చోట్ల అడుగుతున్నాం, కంప్లైంట్స్ ఉంటే ఇప్పుడు కూడా చెప్పొచ్చు, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాం. ఓకే, సో ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీబడి హ్యాస్ ఎనీ కంప్లైంట్, దే ఆర్ ఫ్రీ టు కమ్ అండ్ టెల్ అస్. వాళ్ళతో మీటింగ్ ఉందా మేడం, ఆర్గనైజ్ చేస్తున్నాం? వీళ్ళైతే పెట్టారండి. ఓకే, థ్యాంక్ యూ.